సత్యనారాయణ గారు, ఏసీ సిఎస్ అన్నారావు గారు, టీఆర్ ఎంప్లాయీస్ నాయకులు డి రమణారెడ్డి గారు, టీఎస్పీ నాయకులు డేవిడ్ గారు, టీఎంపీ నాయకులు సురేష్ బాబు గారు, మహాలక్ష్మి నాయుడు గారు, యూజీ నాయకులు కామేష్ గారు వేదిక మీద రావాలని కొంతమంది ఉన్నారు, కొన్ని లేని వారు కూడా వేదిక మీద రావాలి మిత్రులారా. అలాగే ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ నాయకులు పి లాలు గారు, అలాగే ఓబీసీ అసోసియేషన్ నాయకులు నెల్లి అప్పలరాజు గారు, అలాగే విశాఖ నిర్వాస సంఘం నాయకులు పీతాని భాస్కర్ గారు, ఉమ్మడి అప్పారావు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. అలాగే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కంపెనీ నాయకులు శ్రీనివాసరాజు గారు, నమ్మి రమణ గారు, అవతారం గారు, పిట్టారెడ్డి గారు, నంది సాతారావు గారు, అలాగే జి సత్యారావు గారు, వీరు కూడా కాంట్రాక్ట్ కంపెనీ నాయకత్వం నుంచి వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. సత్యనారాయణమూర్తి గారిని వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. అలాగే స్టీల్ కాంట్రాక్ట్ కంపెనీ నాయకులు కర్ణం సత్యారావు గారిని వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. జి సత్యారావు గారు, గణపతి రెడ్డి గారు, హెచ్ఎంఎస్ నాయకులు జి సత్యారావు గారు, గణపతి రెడ్డి గారు వేదిక మీద రావాలి. అలాగే వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె లోకనాథన్ గారు వేదిక మీద రావాలని కోరుతా ఉన్నాం. కె లోకనాథన్ గారు, ఏదైతే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావించింది, ఉత్తరాంధ్రకి జీవధారైనటువంటి స్టీల్ ప్లాంట్ని, అలాగే విశాఖపట్నానికి ఇంత పేరు ప్రదేశం రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి, దేశంలో తీసుకొచ్చినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేదాని కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా గత 3 మాసాల నుంచి కూడా పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు నవంబర్ 26 ఢిల్లీ కేంద్రంగా ఢిల్లీకి సంబంధించినటువంటి 5 బోర్డర్స్ని క్లోజ్ చేస్తూ లక్షలాది మంది రైతాంగం ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఆ ఉద్యమానికి నాయకత్వంటి రాకేష్ సింగ్ సిగాయత్ గారు, అశోక్ దావలే గారు అందరూ మన ముందున్నారు. ఇప్పటికీ ఈ రైతాంగ పోరాటంలో 350 మంది చనిపోవడం జరిగింది. వారందరికీ కూడా సంతాపంగా 1 నిమిషం మౌనం పాటించాలని మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. లేచిన వాళ్ళు మిత్రులారా, జోహారమని వీళ్ళకు, జోహారమని వీళ్ళకు సాధిస్తామని ఆశయాలను సాధిస్తామని ఆశయాలను కాపాడుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను వెనక్కి కొడతాం. కార్మిక చట్టాలను వెనక్కి తిరగ కొడతాం. రైతాంగ సంస్కరణలను ఇప్పుడు మంత్రి రాజశేఖర్ గారు, అలాగే నరసింహరావు గారు, ఆదినారాయణ గారు అధ్యక్షత వహించి సభని నడిపించాల్సి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. ముందుగా మన రైతు నాయకులు, కార్మిక నాయకుల చేత ఈ శంఖారావం అనేది శంఖాలు
Kutar Mundiga, Tenkal Udin Taravataman Sabha Praramam Chesdam. Vandam, vandam, vandam. అందరికీ నమస్కారం. మరి శంకారావంతో మరి అందరూ శంకులతో ఒక చైతన్యాన్ని కలిగించే నాయకులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్దలు రాకేష్ సింగ్ శికాయత్ గారు, మరి ఆంధ్రప్రదేశ్ ఈ రైతు సంఘాల కన్వీనర్ అయినటువంటి పెద్దలు, మరి గతంలో లోక్సభలోని అసెంబ్లీలో కూడా నాయకత్వం వహించి రైతు సంఘాల నాయకత్వం వహించినటువంటి ఒడ్డే శోభనాదేశ్వరరావు గారు, ప్రశోక్ దావలే గారు, మరి బల్కన్ సింగ్ గారు, అనేక మంది పెద్దలు, కార్మిక నాయకులు, ఇటు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, అలాగనే విశాఖ నగరంలో ఏర్పాటు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులకి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి సోదరులారా, సోదరి మనలరా, మరి యొక్క సమావేశానికి ఇచ్చేసినటువంటి మరి అనేకమైన రాజకీయ పార్టీలు కూడా వచ్చినప్పటికీ వారందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సిపిఐ నుంచి వచ్చారు, కాంగ్రెస్ వచ్చారు, ఆమ్ ఆద్మీ నుంచి కూడా వచ్చారు సంఘీభావం ప్రకటించడానికి, వారికి కూడా ధన్యవాదాలు. అలానే ఇక మరి విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం మనం చాలా రోజులుగా అనేకమైన ఆందోళన చేస్తూ ముందుకు సాగుతున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటుపరం కానివ్వకుండా, డిజిన్వెస్ట్మెంట్ కానివ్వకుండా, దేశంలో అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు డిజిన్వెస్ట్మెంట్ అయినప్పటికీ ఒక్క శాతం కూడా డిజిన్వెస్ట్మెంట్ లేకుండా, ఐపీఓ లేకుండా ఇంతవరకు కాపాడుకోగలిగినాం. కానీ ఈరోజు బరి తగ్గించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కారు చౌకగా ఒక 1500 కోట్ల రూపాయలకి పెట్టుబడిదారు వర్గాల్లో ఎవరికి మల్టీనేషనల్స్ కానీ, ఆదానీలు కానీ, అంబాలని కానీ అమ్మేయాలని చూస్తుంది. 3 లక్షల కోట్ల విలువైన కంపెనీని అమ్మడానికి ప్రయత్నం చేస్తే ఇది దేశ సంపదని, జాతి తాలూకా ఔన్నత్యాన్ని దెబ్బకొట్టే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం పన్నాగం పన్నుతుంది. దీనికి విరుద్ధంగా ఎప్పుడైతే 27వ తేదీన జనవరి 27వ తేదీన అయితే కార్యక్రమం చేపట్ నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం వెనువెంటనే దాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లోని కార్మిక సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి రాజకీయాలన్నీ పక్కకు పెట్టి పెద్ద ఎత్తున చైతన్య యాత్రలు, ర్యాలీలు, పాదయాత్రలు, మరి అనేక రకాలుగా రాష్ట్ర రంగోలు, మరి రాష్ట్ర బంధులు కానీ అలాగే భారత బంధు కూడా రైతుల సంఘీభావంగా కూడా 2 సార్లు కూడా మనం చేయడం జరిగింది. వారు కూడా మనకి మద్దతు ప్రకటించే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక త్యాగాలకి ప్రతిరూపం, భారతదేశానికి తలమానికం. ఆంధ్రప్రదేశ్ ఒక ఆభరణం లాంటి కంపెనీని ఈ ఉత్తరాంధ్ర జిల్లాల వాసులకే కాకుండా దేశంలో అనేకమైన ప్రాంతాలు వచ్చిన అందరూ కూడా ఈ భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ ప్రభుత్వ రంగ సంస్థ ఉండడం వల్ల ఈరోజు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానివ్వండి, లేదా అనుకుంటే ఓబీసీ రిజర్వేషన్ కానివ్వండి, ఫిజికల్ హ్యాండిక్యాప్ కానివ్వండి, ఎక్స్టర్వేషన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం సాధించుకోగలుగుతున్నాం. అంతేకాకుండా కొద్దిమంది నిర్వాసులకు ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన ఆవశ్యకత ఉంది. 16,500 నిర్వాసులు అయితే కేవలం 8,000 మందికి ఉపాధి అవకాశం కల్పించారు, ఇంకా 8,500 మంది బయట మిగిలిపోయినారు, వారికి కూడా ఉపాధి కల్పించాలని అడుగుతున్నాం. అంతేకాకుండా ఏదైతే ఉన్నటువంటి మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి మైన్స్ కేటాయించాలని చాలా సందర్భాలుగా మనం రిక్వెస్ట్ చేస్తున్నా, పట్టించుకుని పాపాన పోలేదు. అంతేకాకుండా దీనికి మైన్స్ కేటాయించినట్లయితే ఒక టన్ను దగ్గర 4,000 రూపాయలు మనం ఆదా చేసుకోవచ్చు, మరి అది కూడా చేయలే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద వాళ్ళు పెట్టుబడి కేవలం 4,900 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మనం సుమారు 45,000 కోట్ల రూపాయలు దగ్గర చెల్లించడం జరిగింది. ఇటువంటి మంచి కంపెనీని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి మొత్తం సంపదనంతా కూడా మల్టీనేషనల్ దోచిపెట్టాలని చెప్పేటువంటి కేంద్ర ప్రభుత్వం కుట్ర పనుతుంది. ఆ కుట్రలకు వ్యతిరేకంగా మనందరం కూడా ఐకమత్యత ముందుకు సాగుతున్నాం. ఇటువంటి కంపెనీని మీరు ప్రైవేటు పరం చేయడానికి ప్రయత్నం చేస్తే, ఎవరైనా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి బిడ్డింగ్ రావడం చేస్తే ఎట్టి పరిస్థితులకు విశాఖపట్నంలో కాలు పెట్టలేమని చెప్పేటువంటి సందర్భంగా మనం చేస్తూ దేనికైనా తగ్గిస్తాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తలుచుకుంటే ఏదైనా సాధ్యం తీరుతాం. మీకు తెలియదు కాదు,
ఎందుకు ప్రైవేట్ కాదని చెప్పి చెప్పినాడు. హిందుస్థాన్ జింక్ అనేది ప్రైవేట్ పని చేసినాడు. ఎన్ని ఇబ్బందులు పడ్డా మీకు తెలియదు కాదు. చాలా మంది వీధులు పడ్డారు, అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు. ఆ భూమిని అమ్మేస్తున్నారు ఈ రోజు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్న భూమిని కూడా కొట్టేయాలని అమ్మేయాలని చెప్పి దురుద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వారు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పెట్టకపోగా ఉన్నటువంటి వాడిని అమ్మేయాలని చెప్పేటువంటి దుర్మార్గమైన ఆలోచనతో ముందుకు పోవడం దారుణం. మరి మీకు తెలియదు కాదు, కరోనా సమయంలో కూడా కార్మిక వర్గం అంతా కూడా ఏమాత్రం కూడా ప్రాణాలను కూడా తెగించి ఉత్పత్తి చేశారు. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి ప్రైవేట్ కంపెనీలు, ఆక్సిజన్ కంపెనీలు అన్ని కూడా మూత వేస్తే మరి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యావత్ ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ సప్లై చేసి కోట్లాది మంది ప్రాణాలు కాపాడు చరిత్ర కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం అనుకుంది. అటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులు, రైతులు కానివ్వండి, సామాన్య ప్రజానీకం కానీ, ఆరోగ్యశ్రీ కార్డు కానీ, ఈఎస్ఐ కార్డు ఎవరైతే ఉన్నారో వారందరికీ అండగా నిలబడింది. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందరికో కన్నతల్లిలాగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మేద్దామని చూస్తే కుట్ర పంత చూస్తూ ఊరుకోమని మరి రైతు సంఘ నాయకులు మన స్ఫూర్తినివ్వడానికి వారు ఢిల్లీలో 143 నుంచి ఉద్యమం చేస్తున్నారు. మన 66 రోజులు ఉద్యమం చేస్తున్నాం. ఇది ఒక చారిత్రాత్మక దినం. ఈ రోజు విశాఖ మహాసభ ఒక దిక్సూచి కావాలి, ఒక కేంద్ర బిందువు కావాలి. ఈ దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి, కార్మిక వర్గానికి కానీ, రైతాంగ వర్గానికి కానీ విశాఖపట్నం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ అండగా ఉండదని తెలియజేయడానికే ఈరోజు ఆర్కే బీచ్ వద్ద ఇంత పెద్ద సమావేశం ఏర్పాటు చేయడం అని చెప్పేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సమావేశంలో పాల్గొన్న వ్యక్తులందరూ కూడా కొన్ని విషయాలు మాట్లాడతారు. అందరూ సహకరి ఇంకా చాలా మంది అనేకమైన ప్రాంతాల నుంచి ఈ మీటింగ్ రాబోతున్నారు. వారందరూ కూడా హృదయపూర్వకమే అందరూ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు కార్మికులు, రైతులు ఒకటైనారు. రేపు రాబోయే రోజుల్లో మరి యువజనులు కానివ్వండి, విద్యార్థి విభాగం కానివ్వండి, సామాన్య ప్రజానికి కూడా ఏర్పడి ఈ దేశంలో మనందరికీ న్యాయం జరగాలనుకున్నప్పుడు ఈ మోడీ హఠావో దేశ బచావో నినాదంతో ముందుకు పోయి తద్వారా ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని, రైతులను కాపాడుకుందాం. ఏదైతే రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేకతలు చేశారో అవన్నీ కూడా మరి వెనక్కి తీసుకునే వరకు, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పేది ప్రకటన వచ్చే వరకు కూడా మనం వివిధ రూపాల్లో పోరాటం చేసి ఏ రూపంలో ఎప్పుడు ఏ విధంగా చేస్తామో ఎవరికి తెలియని పరిస్థితుల్లో కూడా మన ఉద్యమాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ దీనికి సహకరిస్తున్నటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సమాజంలో అన్ని వర్గాలు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.